తట్టుకోవాలి కదా, తట్టుకోవాలి కదా, నెత్తురు కళ్ళ చూడకపోతే ఎలాగా. అందుకే మన దగ్గర క్షత్రియులకి మాంసాహారం కూడా దోషం కాదన్నారు. ఆ మేడో ఈ మేడో తెగినప్పుడు చూడకపోతే రేపు తన మెడ దిగితే మాత్రం ఎలా చూస్తాడట. అందుకని కాస్త అప్పుడప్పుడు ఏదో లాగించవయ్యా. నువ్వు దేశాన్ని రక్షించడం కోసం, ఊరికే కండలు పెంచడానికి కాదు, ఇక్కడ దేశాన్ని రక్షించడం కోసం, ధర్మాన్ని రక్షించడం కోసం సైన్యంలో చేరే వాళ్ళు మాంసాహారం తినొచ్చు, తప్పేమిలా. ఇప్పటికీ గోదావరి జిల్లాలో మాంసాహార భోజన హోటల్ మిలిటరీ భోజన హోటల్ అంటారు. మిలిటరీ ఏమిటండి, మిలిటరీ వాళ్ళు అదే తినాలి. మాకు మళ్ళీ పప్పు గోంగూర పచ్చడి తింటే కుదరదు. ఇక్కడ అక్కడ హిమాలయాల్లో నడవలేడు. వేదం చదివేవాడు ఆహారం వేరు, యుద్ధం చేసేవాడు ఆహారం వేరు. మనుషుల ఆహారాలు విధానాలను బట్టి ఉంటాయి. అందుకని నువ్వు క్షత్రియుడు అయ్యా, నువ్వు చెయ్యాలి. తన సైన్యంలో ఉన్న వాళ్ళని, పాండవుల సైన్యంలో ఉన్న వాళ్ళని కూడా చూసి ఆయనకి విరక్తి ఎందుకు వచ్చిందంటే అహం మమ అనే ఒకటి, వాళ్ళను నేను చంపాలి, నాకు చంపడం ఇష్టం లేదు. రెండు, వాళ్ళు మా వాళ్ళని చంపుతారు, వీళ్ళు చనిపోవడం కూడా నాకు ఇష్టం లేదు, అందుకని యుద్ధం చేయాలి. మా గురించి, మా ధర్మరాజు రాజ్యం గురించి ఇంతమందిని చంపాలా, ఇంతమంది చనిపోవాలా, మా గురించి అహంకారాలతో కూడినవే. వాళ్ళని నేను చంపాలి అనుకోవడంలో అహంకారం ఉంది, తానొక్కడే చంపేస్తున్నట్టు అక్కడక్కడ. నిజానికి భారత యుద్ధాన్ని మీరు పరిశీలించి చూడండి, అర్జునుడు ఒక్కడే తన చేతి మీద చంపిన వీరుడు ఒక్కడు కూడా లేడు, ఒక్కడు కూడా లేడు. తన చేతి మీద ఎవరూ సాయం చేయకుండా, ఎవరూ ఉపాయం చెప్పకుండా అర్జునుడి చేతుల్లో చనిపోయిన ప్రధాన వీరుడు ఒక్కడు కూడా లేడు. భీష్ముడు ఎలా కింద పడిపోయాడో అందరికి తెలుసు, ఆయనే చెప్పాడు. ద్రోణాచార్యుల్ని ఎలా చంపారో అందరికీ తెలుసు, అర్జునుడు వారు ఏం చంపలేదు ఆయన్ని. అలాగే కర్ణుడు ఎలా చనిపోయాడో అందరికీ తెలుసు, రథం పైకి లాక్కుంటూ ఉంటే బాణం వేసేయమని చెప్పారు, వేసేసాడు. వాళ్ళు వేసుంటే ఏమయ్యేదో పరిస్థితి అక్కడ. చివరికి దుర్యోధనుడు లాంటి వాడిని కూడా భీముడు తొడ కింద కొట్టి చంపవలసి వచ్చింది ఖచ్చితంగా. అందుకని ఎవరిని అర్జునుడు స్వపరాక్రమంతో చంపేశాడనడానికి ఏం లేదండి ఇక్కడ. కానీ ముందే ఆయన ఏ అహంకారానికి లోనవుతుంటే నేనింతమందిని చంపాలా, నేనింతమందిని చంపాలా, అప్పుడు ఒక్కొక్కడు చూడండి, ఇలా ఎంసెట్ పరీక్ష ఇంకా రాయకుండా నేను ఎంసెట్ అయిపోయి డాక్టర్ అయిపోవాలి. నువ్వు అయినప్పుడు రాత్రికైనా ముందు పరీక్ష రాయి. నువ్వు డాక్టర్ అయితే ఎంతమంది పోతారో మాకు తెలుసు, ఇక్కడ నువ్వు అవ్వాలి కదా, ముందు పరీక్ష రాయవయ్యా. పరీక్ష రాయకుండానే ఇంకా అలా అంటే ఎలాగండి. అలా మనం 10 ఏళ్ల తర్వాత పరిణామాలన్నీ ఊహిస్తూ ఉంటామే, ఏదో కొంపలంటుకు పోతాయన్నట్టుగాను. అలాంటి ఊహలు వద్దు. ప్రస్తుతం నీ కళ్ళ ముందు ఉన్న పని చేయి అనవసరంగా. అది చేసి లేనిపోని గొడవలన్నీ ఎందుకు, గతాన్ని తవ్వుకోవద్దు, భవిష్యత్తు గురించి భయపడద్దు, ఊహలు వద్దు, చేసేయి, యుద్ధం చేసేయి అంతే. నువ్వు బాణం వెయ్యాలి. బాణం వెయ్యావంటే భాగవతం చెప్తావు ఇక్కడ, ఆ బాణం వేసేయని చెప్పాడు. మిగిలినంతా మేము చూసుకుంటాంగా, దీనికి ఇంత తతంగం ఎందుకు. ఇది ఈ రెండు అహంకారాలు, ఒకటి అహంకారం, ఒకటి మమకారం. నేను చంపాలి ఇంతమందిని అనుకోవడం అహంకారం, నా వాళ్ళు ఇంతమంది చనిపోతారు అనుకోవడం మమకారం. మనం కూడా యుద్ధం చేయవలసింది ఈ అహంకార మమకారాలతోటి. ఏ పని చేసినా తల్లిదండ్రులు ఎవరికైనా సరే పిల్లాడు ప్రోగ్రెస్ కార్డు పట్టుకొచ్చి చూడగానే ఏమంటారు, ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా మా బంగారు కొండే నా బజార బండే. అంటే ర్యాంక్ రాకపోతే అనవుగా, అనుమానం ఏం లేదుగా. నీ పిల్లాడి మీద నీకు ప్రేమ లేదమ్మా, నీ ర్యాంక్ మీద ఉంది ప్రేమ, అనుమానం ఏం లేదు, దొంగ ప్రేమ.